అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఎప్పుడు ఏ సమయంలో ఏ మంచి పని చేస్తే పుణ్యాలు ఎక్కువ లభిస్తాయో ఆ మంచి పనులు ప్రత్యేకముగా దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఇస్లాం మనకు తెలియజేసింది. అందుకే మనం దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తే, ప్రవక్త వారు ఎప్పుడైతే ఎక్కువగా ప్రజలను బానిసత్వం కొరకు బాధలు పెడుతున్నారో ఆ సమయంలో బానిసలను స్వతంత్రులు చేయండి అని ఆదేశించారు. ఎప్పుడైతే ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారో అప్పుడు ప్రవక్త వారు అన్నదానం చేయండి అన్నారు. అలాగే సోదరులారా, సోదరీమణులారా, ప్రస్తుత సమాజంలో ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు ఏవైతే ఎండలు పెరుగుతున్నాయో ఇప్పుడున్నటువంటి సమయంలో మనం చేసేటువంటి ఒక పెద్ద పుణ్యకార్యం ఏదైనా ఉంది అంటే, మనం ఇంటి బయట లేదా ఇంటి పైన ఒక మంచినీళ్ళు యొక్క గిన్నె పెట్టడం. ఆ మంచినీళ్ళు గిన్నె ఎలా ఉండాలంటే, ఆ యొక్క మంచినీళ్ళు కేవలం నోరులేని మూగ జీవులకు పక్షులకు తాగడం కొరకు పెట్టాలి. ఇలా పెట్టడం ద్వారా సోదరులారా, సోదరీమణులారా, అల్లా మనతో సంతోషపడతాడు. మీకు ఒక హదీస్ తెలియజేస్తాను. బుఖారీలో ఈ హదీస్ ఉంది. ఆ హదీస్ సారాంశం ఏమిటి అంటే, దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఒక వ్యభిచారం చేసేటువంటి ఒక స్త్రీ దాహంతో ఉన్నటువంటి కుక్కకు నీరు త్రాగించింది. అల్లాహ్ ఆ మంచి పని ఇష్టపడి ఆమెను నరకం నుంచి రక్షించాడు అన్నారు. అంటే సోదరులారా, సోదరీమణులారా, ప్రవక్త వారు చెప్పినట్టుగా అల్లా తబారకు తాలా ఆ వ్యభిచారం చేసే వ్యభిచారస్తురాలైనప్పటికీ ఆ స్త్రీ దాహంతో ఉన్న కుక్కకు మంచినీళ్లు పట్టిస్తే అల్లా పాపక్షమాపణ చేసేశాడు కదా. మనం ఇప్పుడు ఈ నీళ్లు పెట్టడం ద్వారా అల్లా తబారకు తాలా ఆ త్రాగేవారి యొక్క బరకత్తోటి అల్లా మన పాపాలు క్షమిస్తాడేమో, ఎవరికి తెలుసు. అలాగే మన దగ్గర కొద్దిగా డబ్బు ఉంది, ఎక్కడైనా ఒక కుండ కొన్నాం, కుండ కొని అందులో నీళ్లు పోసి ఒక నీటి యొక్క సదుపాయం లేని ప్రదేశంలో పెట్టాం, అది కూడా పుణ్యకార్యమే. అక్కడ నీళ్లు ఎవరు త్రాగినా మనకి పుణ్యాలు లభిస్తాయి. అల్లా తబారకు తాలా ఇలాంటి మంచి పనులు మనం జీవితాంతం చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.